ఆకాశవాణి ఆదిలాబాద్ కవిత్వం ఒక ప్రత్యేకమైన కళ జీవితానికి ఇంత దగ్గరగా వచ్చి జీవితాన్ని ఇంతగా ప్రభావితం చేయగలిగిన కళ మరొకటి లేదేమో లలిత కళల్లో సాహిత్యం ఎట్లా విశిష్టమైన కళో సాహిత్యంలో కవిత్వం విశేష సృజన కళ కవిత్వంలో వ్యక్తమైనంత వైవిధ్యం మరో రూపానికి సాధ్యం కాదు దర్శించే విధానంలో వైవిధ్యం భావించే ఉద్వేగంలో విశేషం రచించే శిల్పంలో వైచిత్ర్యం కలగలిసిపోయిన ఒకనొక నిపుణ మేళవింపు కవిత్వానికి మాత్రమే స్వంతం బహుశా కవిత్వం పొందిన బహురూపాలు మరో సాహిత్య ప్రక్రియ పొందలేదనుకుంటా కవిత పద్యం గేయం ఖండిక కావ్యం ఖండకావ్యం దీర్ఘ కవిత మినీ కవిత ఇప్పుడైతే మినీలు ఎన్నెన్నో కనీసం యాభైకి పైగా తెలుగులో కొత్త రూపంగానే రూపాలు పుట్టి వర్ధిల్లుతున్నాయి పరిశీలిస్తే పరమ ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పుడు దీర్ఘ కవిత ఏకాంత గుహ లోపల వలయాలు వలయాలుగా అల్లుకున్న ఇనుప తీగల్లాంటి అర్షడ్ వర్గాల బోను ఏకాంత గుహ లోపల వలయాలు వలయాలుగా అల్లుకున్న ఇనుప తీగల్లాంటి అర్షడ్ వర్గాల బోను ఆ ఇనుప తీగల చువ్వల్ని ఛేదించుకున్నాను జ్ఞాన జ్ఞాననేత్రాలతో ఆ ఇనుపతీగల చువ్వల్ని ఛేదించుకున్నాను విప్పారిన జ్ఞాననేత్రాలతో ఇన్ని యుగాలుగా కల్పాంతాలుగా ఒక ఏకాంతకులో ఒక వెలుగు కిరణం కూడా సోకని గాఢాంధకారంలో ఊపిరాడని తనంతో గాఢాంధకారంలో ఊపిరాడని తనంతో తారాస్థాయి సమాధి స్థితిలో అపస్మారకంగా పడి ఉన్న నాకు బూటలు గుహల్ని పరుచుకున్న వనాల్ని పారుతున్న జలల్ని నిరవధికంగా కొనసాగుతున్న నిత్య విధ్వంస కోలాహలం వల్ల చదిరిన సమాస్థితిలో నిత్య విధ్వంస కోలాహలం వలన చెదిరిన సమాస్థితిలో స్పృహాస్పృహల మధ్య మెల్లమెల్లగా నా కనురెప్పల తలుపుల్ని తెరుచుకున్నాను మెల్లమెల్లగా నా కలురెప్పల తలుపుల్ని తెరుచుకున్నాను గుహలో ఏగలేక నిల్వ నీడలేక గుహలో ఏగలేక నిల్వ నీడలేక ఉపద్రవంలో చిక్కుకోక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నాపై ఆవరించి ఉన్న ధూళి దూసరాల్ని సాలెపురుగుల బల్లుల శకలాల్ని శిలాజాల్ని శిథిలాల్ని వదిలించుకున్నాను సాచిన హస్తాలతో లాఘవంగా వదిలించుకున్నాను చెదిరిన ధ్యానముద్ర నుంచి తెరుచుకున్న కనుదోయిలో చిత్రలిపిల లీలామాత్రంగా దృశ్యాదృశ్యంగా స్తంభీభూతమైన లోకం చిత్రలిపిల లీలామాత్రంగా దృశ్యాదృశ్యంగా స్తంభీభూతమైన లోకం తేట తెల్లమవుతుంది క్రమక్రమంగా తేట తెల్లమవుతుంది అవుతుంది లోకం క్రమక్రమంగా శరీరంలో గూడుగట్టుకున్న నిస్సత్వ వేల ఏళ్ల నాటి నిచ్చల స్థితి అలసట శరీరంలో గూడు కట్టుకున్న నిస్సత్వ వేల ఏళ్ళ నాటి నిచ్చల స్థితి అలసట కదలనీయడం లేదు లేవలేకపోతున్నాను కదలనీయడం లేదు లేవలేకపోతున్నాను లేచిన పెద్ద పెద్ద అంగలు వేయలేకపోతున్నాను గడ్డగట్టిన హిమపాతం ఉండుండి ఒడలు విరుచుకున్నట్టు గడ్డగట్టిన హిమపాతం ఉండుండి ఒడలు విరుచుకున్నట్టు స్తంభించిన గతకాలాన్ని నిమరోసుకోవడం ఆరంభించింది నా మనోఫలకం విభిన్నంగా నా మనోఫలకం విభిన్నంగా ఎలాంటి సంరంభాలు సంభ్రమ సందడి లేకుండా గుహ బయట నర్తించే సూర్యకిరణాలు ఒక్కొక్కటి నాపై ప్రసరిస్తున్నాయి గుహ బయట నర్తించే సూర్యకిరణాలు ఒక్కొక్కటి నాపై ప్రసరిస్తున్నాయి అగాధ లోయల ఎగుడు దిగుడు తనం నుంచి వక్రావక్రంగా వ్యాపించి ఉన్న అనంత పర్వత శ్రేణుల నుంచి వక్రావక్రంగా వ్యాపించి ఉన్న అనంత పర్వత శ్రేణుల నుంచి దుర్గమ కీకారాణ్యాల నుంచి నేను ప్రపంచ పర్యావరణంలోకి అడుగుడుతున్నాను నేను ప్రపంచ పర్యావరణంలోకి అడుగుడుతున్నాను ఎంతో జిజ్ఞాసతో ఆలోచన తరంగాల పరంపరలో ఎంతో జిజ్ఞాసతో నేను ప్రపంచ పర్యావరణంలోకి అడుగుడుతున్నాను కాలం సకలం నా కళ్ళ ముందు అలుగు దుముకుతున్నట్టుగా అనిపిస్తుంది అవిరామంగా ప్రకృతి అంతా ప్రపంచం నిండా కొలువుదీరినట్టుంది ప్రకృతి అంతా ప్రపంచం నిండా కొలువుదీరినట్టుంది విస్తృత జనాభాని తేజవంతం చేసే విస్తార జ్ఞాన సంపద నా చెంత ఉంది వారసత్వంగా నా జాతి జనహితం కోసం జ్ఞాన సంపద చెంత ఉంది గజిబిజిగా పరివేషితమై ఉన్న అనంత పర్వత శ్రేణుల్ని అధిగమిస్తున్నాను తిరిగి అధిరోహిస్తూ మైదాన ప్రాంతంలోకి సంచరిస్తున్నాను తిరిగి అధిరోహిస్తూ మైదాన ప్రాంతంలోకి సంచరిస్తున్నాను నా కళ్ళకి రంగురంగుల పక్షులు కనిపిస్తున్నాయి నా కళ్ళకి రంగురంగుల పక్షులు కనిపిస్తున్నాయి క్షణానికి ఒక రూపుదిద్దుకునే మేఘాల్ని నేను చూడగలుగుతున్నాను క్షణానికి ఒక రూపుదిద్దుకునే మేఘాల్ని నేను చూడగలుగుతున్నాను నాలో వెలుగుతున్న ప్రాణం ఎన్నో యుగాలుగా ముందుకు వెనుకకు లోలకంగా ఊగుతుంది ఎన్నో యుగాలుగా ముందుకు వెనుకకు లోలకంగా ఊగుతుంది కాలాన్ని నియంత్రిస్తుంది దివారాత్రలకి కాపల కాస్తుంది కాలాన్ని నియంత్రిస్తుంది దివారాత్రలకి కాపల కాస్తుంది ఏకాంతంలో అంతా నిశ్శబ్దం ఎన్నో యోజనాల నుంచి మనుష ప్రపంచం నా సహాయ సహకారాల కోసం ఎన్నో యోజనాల నుంచి మనుషు ప్రపంచం నా సహాయ సహకారాల కోసం పరితపిస్తూ వేస్తున్న అడుగుల సబడి సుతారంగా నా కర్ణబేరిని తాకుతుంది సుతారంగా నా కర్ణబేరిని తాకుతోంది మధ్యాహ్నం భగభగ మండే ఎండలో నేను అగ్నిస్నానం చేశాను మధ్యాహ్నం మార్తాండు భగభగ మండే ఎండలో నేను అగ్నిస్నానం చేశాను సంధ్యా సమయంలో దినకరుడు అలసి సొలసిన కార్మికుడులా సంధ్యా సమయంలో దినకరుడు అలసి సొరిసిన కార్మికుడుల పడమటి కొండల్లో విశ్రమించినప్పుడు రాత్రివేళ వినిర్మల ఆకాశంలో రాత్రివేళ వినిర్మల ఆకాశంలో కోట్లాది నక్షత్రాల వెలుగు జల్లుల్ని కన్నాను కోట్లాది నక్షత్రాల వెలుగు జల్లుల్ని కన్నాను ఆకాశవాణి ఆదిలాబాద్